ఈరోజు మన ఛానల్లో ఇస్తున్నది ఎవరో కాదు, మనందరికీ తెలిసిన ప్రముఖ రాజకీయవేత్త జలీల్ ఖాన్ శిష్యుడు చైతన్యవర్ధన్ రెడ్డి గారు. హార్ట్లీ వెల్కమ్ సార్. చెప్పండి సార్, మీ రాజకీయం అరంగేటం చాలా బాగుంది, మీరు అది ఎలా అధిరోహించారు మాకు చెప్పగలరు కొద్దిగా? నాకు ఇప్పటి నుంచి కదమ్మా, నేను దాదాపుగా 7th క్లాస్ నుంచి నాకు రాజకీయ అనుభవం ఉంది. నేను 7th క్లాస్ నుంచే పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యాను. దాదాపుగా నేను చైల్డ్హుడ్ నుంచి అందులో మ్యాథ్స్ లో 100 100 మార్క్స్ వచ్చాయి, ప్లస్ రాజకీయ అనుభవం కూడా చాలా. మీ అన్నలాగే మీరు కూడా చాలా కష్టాలు పడి రాజకీయాల్లోకి వచ్చారంట, ఏ విధంగా? నేను మా అన్న ఇద్దరం కలిసే కష్టాలు పడ్డాము. అంటే నా కష్టంలో సగం 50% మా అన్న తీసుకుంటాడు, 50% నేను సగం కష్టం తీసుకొని పైకి వచ్చాను. సార్ మాకు మీరు బీటెక్ చదివినట్టుగా చెప్పారు, మీరు బీటెక్ లో ఏ గ్రూప్ తీసుకున్నారు సార్? మీరు మీకు కూడా తెలిసిపోయింది నేను బీటెక్ చదివాని. బీటెక్ లో మెకానికల్ ఇంజనీరింగ్ చదివాను. అంటే మీ అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ మాకు చెప్పారు సార్, మీ ఫ్యాన్ ఫాలోయింగ్ గ్రూప్ అసోసియేషన్ ఉందంటే కదా, దానికి అధ్యక్షుడు నేను. బీటెక్ చదువుతున్నారని మీకు చెప్పారు సార్. మీరు బీటెక్ ఏ గ్రూప్ తీసుకున్నారు సార్? మెకానికల్ తీసుకున్నాం. మెకానికల్ తీసుకున్నాం. మెకానికల్ తీసుకున్నారు. మెకానికల్ అంటున్నారు, ఏం సార్ ఆటోమొబైల్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారా ఏంటి? బొంగేం కాదు, నాకు అమ్మాయి అంటే ఇంట్రెస్ట్, క్లాసుకి రోజు వెళ్ళడం ఇంట్రెస్ట్, దానివల్ల నేను మెకానికల్ తీసుకున్నాను. సార్ మెకానికల్ అంటున్నారు, అమ్మాయిలు అంటున్నారు, మెకానికల్ అమ్మాయిలు ఉంటారు కదా సార్? ఉంటారు ఉంటారు. అమ్మాయిలు ఎందుకు ఉన్నారు మెకానికల్ లో? లెక్చరర్స్ అంటే అమ్మాయిలే కదా. నేను మెకానికల్ స్టూడెంట్. ఇంకే ఉంటాయి దాంట్లో? క్లాసులు ఉంటాయి, ఖాళీ బెంచెస్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో మనకి మేడమ్స్ వచ్చి సర్ప్రైజ్ అమ్మాయిలే కదా, లెక్చరర్స్ వస్తారు, వాళ్ళు అమ్మాయిలు అంటారు కదా. సార్ మీరు మర్చిపోయి ఉంటాను, కానీ లెక్చరర్స్ మాత్రం డెఫినెట్ గా ఉంటారు. మరి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొద్దిగా చెప్తారు సార్ మాకు? నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంటర్ నుంచి ఉంది సార్. ఇంటర్ నుంచి చైల్డ్హుడ్ నుంచి నా ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగా ఉంది. దగ్గర దగ్గర 100 మంది ఆ అమ్మాయిని పడిపోయారు. వెరీ నైస్ సార్. దానివల్ల నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఓకే సార్. ఇంకా మరి మీ ఇప్పుడు నెక్స్ట్ ఐడియా ఏంటి సార్? మీరు నాకు ఐడియా అంటే నాదే ఉండేదమ్మా, ఇప్పుడు టీడీపీ వాళ్ళు వచ్చి నాకు 1 కోటి రూపాయలు ఇస్తే నేను ఆ పార్టీలోకి వెళ్తాను, లేదంటే వైసీపీ వాళ్ళు వచ్చిన 1 కోటి రూపాయలు ఇస్తే నేను ఈ పార్టీలోకి వస్తాను, ఎందుకంటే ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగా ఉంది కదా. అవును సార్, మీకు అమ్మాయి ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం.